దీనిమీద వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని. ఎందుకంటే మీరు అని సంబోధిస్తూ ఒక తెలంగాణ ఉద్యమకారుని 34 సంవత్సరాలుగా పార్టీ కోసం నా జీవితాన్ని ధారపోసిన వ్యక్తిని అని మీరు అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్నటికెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధించినాయి. ఒక పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం తప్పు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పాలి తప్ప మీరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్ట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నిజాయితీగా ఉన్నవాళ్లే. కానీ కోమటిరెడ్డి మీరు అని చెప్పి బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ అని బ్రాండీ షాప్ పెట్టుకునే వాళ్ళని చెప్పి మాట్లాడుతుండే. నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే స్కూల్లో చదువుకుంటుండే ఆయన. 34 ఏళ్ళుగా పార్టీ కోసం ఇవాళ రక్తం దారం పోస్తే ఇవాళ నన్ను అవమానపరిచిన విధంగా మీరు బ్రాండ్ కాదు బ్రాండ్ కాంగ్రెస్ లేకుండా బ్రాండ్ షాప్ నడుపుకునేవాడు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. మీరు నా మీద ఒక్క పాట పడినా నేను పడే మాట పడే ప్రసక్తే లేదు. ఇవాళ మీరు గతంలో రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యేకు శాసనసభకు రాజీనామా చేశాను పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండు. రాజీనామా చేసిందా సంవత్సరం పాటు కంటిన్యూగా ఉన్నావా ఎమ్మెల్యేగా? అదే ఇవాళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేస్తున్న ఒక జాతీయ పార్టీలో ఆయన కూడా 50 ఏళ్ళ వయసు ఉన్నాయా ఆయనకి ఇష్టం ఉన్న పార్టీలో ఆయన పోయిండు. దానికి నాకు సంబంధం లేదు. కానీ మీరు అనే పదాన్ని వాడి బ్రాండ్ కాదు బ్రాండీ షాప్ అనే మాట. నేను ఇంజనీరింగ్ తర్వాతనే మేము సొంతంగా కాంట్రాక్ట్ చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చేవాళ్ళం. మోసం చేయలే ఎవరిని. కానీ మీరు అనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నారు. సార్ అవును సార్, పీసీసీ చీఫ్ గా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు కూడా అంటే పార్టీలో ఉండే పరిస్థితి ఉంటుందా ఆయనకి? నేనేమంటున్నా, ఇప్పుడే ధర్నా కార్యక్రమంలో ఏ ఎంపీ లేడు. ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు కదా, యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్ చేస్తే ఎందుకు రాలేదు ఆ ఎంపీలు? పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ కార్యకర్త ఇదే గ్రౌండ్ లో 34 ఏళ్ళకెళ్ళి మనీష్ తివారీ ఎంఎస్వీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రూమ్ లో ఉండే ఆయన రూమ్. ఇక్కడ కూర్చునేవాడిని 34 ఏళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను పదవి ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జిహెచ్ఎంసీ కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కౌన్సిలర్లు గెలిచిండ్రు, భువనగిరి పార్లమెంట్లో ఎన్ని గెలిచిండ్రు అది చూస్తే అర్థమవుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అని చెప్పి కలిపి మాట్లాడి ఆయన పార్టీ వదిలిపెట్టిపోతే ఆయనమే విమర్శించాలి పేరు పెట్టి. మీరు అని చెప్పి వాడడం నాకు చాలా బాధ అనిపించింది, తీవ్రంగా ఖండిస్తున్నాను. విన్నీ విత్డ్రా చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని. ఎలా ఉండబోతుంది సార్ మునుగోడు ఉప ఎన్నికల్లో?